ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్ సెట్ అయిన తెలుగు. ఎస్ఎస్సి నుంచి మనకు సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది మనకు నిన్న నుంచే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయింది. సో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఇంటర్ అర్హతతో అయితే ఈ యొక్క సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తుంది. సో అందులో భాగంగానే ఈ సంవత్సరంలో వచ్చినటువంటి మనకు నోటిఫికేషన్ అనమాట. ఇందులో మనకు ఎల్డీసీ, జేఎస్సీ, అదేవిధంగా డిఈఓ అని చెప్పేసి మనకి మూడు రకాల పోస్ట్ అని భర్తీ అయితే చేస్తారు వేరియస్ డిపార్ట్మెంట్స్ మొత్తంలో. సో టోటల్గా వేకెన్సీ చూసుకుంటే 3712 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ప్రజెంట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది, మీరు ఏ విధంగా దీన్ని అప్లై చేసుకోవచ్చు మీ మొబైల్లోనే అని చెప్పేసి దాని గురించి అయితే వీడియో క్లియర్ కట్గా అయితే చేస్తాను. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నారో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మీకు క్లియర్ కట్గా అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, దాంతోపాటు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్లికేషన్ వచ్చేసి మనకు 8 నుంచి అయితే స్టార్ట్ అయింది, 9 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 7 May వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. టైర్1 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, టైర్2 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు నిన్న రావడం అయితే జరిగింది. వాటి గురించి కూడా వీలైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీరు ఇంకా మన టెలిగ్రామ్ కానీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కనుక ఇక్కడ జాయిన్ అవ్వని చెప్పేసి కనిపిస్తుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను ముందుగా పెడతాను, కాబట్టి ఎనీ అప్డేట్ మిస్ అవ్వదు అనుకుంటే టెలిగ్రామ్లో ఉండండి. అదేవిధంగా సమ్ PDF కూడా ఇంపార్టెంట్ PDF కూడా పెడతా, కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాయిన్ అయితే అవ్వండి. సో ఇక్కడ దీనికి అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 100 రూపాయలు అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫీమేల్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. అప్లికేషన్ ఫీ కూడా మీరు అప్లై చేసేటప్పుడే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విషయాలన్నీ ఇక్కడ, మిగతా విషయాలన్నీ కూడా నేను ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియోలో చెప్పడం జరిగింది. నోటిఫికేషన్ వీడియో మీరు ఇంకా చూడకపోతే కనుక కింద లింక్ ఇస్తాను, ఖచ్చితంగా క్లిక్ చేసి అయితే చూడండి. ఇక మీరు ఏం చేస్తారంటే అప్లై చేయడానికి ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా, ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది మనకి కొత్తగా వచ్చినటువంటి వెబ్సైటు, ప్రతిదీ కూడా మీరు ఇందులోనే అప్లై అయితే చేయాలి. ఇక్కడ మీకు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా, లాగిన్, అదేవిధంగా రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది. మీరు ఒక్కసారి దీని మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే క్యాండిడేట్ యొక్క యూజర్ నేము, అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి మీరు డైరెక్ట్గా లాగిన్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఇదివరకు ఈ యొక్క కొత్త వెబ్సైట్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీరు డైరెక్ట్గా లాగిన్ అయి అప్లై అయితే చేయండి. మీరు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కనుక ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఈ వీడియోలో మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, దాని తర్వాత అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో వీడియోను కంప్లీట్గా చూడండి. ఎవరైతే ఇదివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది, కాబట్టి అప్పుడు మీరు అక్కడి నుంచి కంటిన్యూ అయితే చేయండి. సో ఇక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ అయితే చేయండి. ఇదివరకు ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేరో వాళ్ళు మాత్రమే ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, ఈ కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. ఫస్ట్ చూసుకున్నట్టయితే డూ యూ హ్యావ్ ఆధార్ అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా కింద మీకు ఆధార్ కార్డ్ నెంబర్ రాసేయండి, దాంతోపాటు ఇక్కడ వెరిఫై దగ్గర కూడా మీ ఆధార్ కార్డ్ నెంబర్ రాసేయండి. దాంతోపాటు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు క్యాండిడేట్ నేమ్ అన్నమాట. ఇక్కడ మీ 10th క్లాస్ మేమో ఏ విధంగా మీ పేరు ఉంటుందో సేమ్ అంతే రాయండి. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మీ పేరు అయితే రాయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టే కింద హ్యావ్ యూ చేంజ్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఇది నో మీన్నే క్లిక్ అయితే చేయండి. సో దీన్ని ఎస్ మీద మాత్రం క్లిక్ చేయకండి, అలానే ఉంటుందండి. నెక్స్ట్ చూసుకున్నట్టే జెండర్ అనమాట. జెండర్ మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ని సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై దగ్గర కూడా మళ్ళీ సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. 10th క్లాస్ మేమోలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ పక్కన మీకు ఇయర్ కనిపిస్తుంది కదా, ఆ ఇయర్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ ఇయర్ ఏ మీ యొక్క ఇయర్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్ ఆటోమేటిక్లీ ఇక్కడ మంత్ ఇక్కడ క్లిక్ చేశారంటే స్క్రోల్ అవుతూ ఉంటుంది. మంత్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెట్ మీద క్లిక్ చేయండి, ఈ రకంగా అయితే వస్తుంది. అదేవిధంగా వెరిఫై దగ్గర కూడా సేమ్ టు సేమ్ అంతే, వెరిఫై దగ్గర కూడా అలానే క్లిక్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మీ ఫాదర్ నేమ్ అనమాట, 10th క్లాస్ మేము ప్రకారం ఇవ్వండి. ఇక్కడ కూడా మీ ఫాదర్ నేమ్ రాయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ మదర్ నేమ్ అనమాట, మదర్ నేమ్ ఇక్కడ కూడా వెరిఫై దగ్గర కూడా మదర్ నేమ్ రాసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెట్రికులేషన్ 10th అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క యూనివర్సిటీ అడుగుతుంది. ఇక్కడ యూనివర్సిటీ దగ్గర జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఏపీ వాళ్ళైతే కనుక బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
ఏపీ అని, ఒకవేళ తెలంగాణ వాళ్ళు అయితే కనుక బోర్డ్ ఆఫ్ సెకండరీ ఇక్కడ తెలంగాణ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది, దాని మీద సెలెక్ట్ అయితే చేసుకోండి. మీ మెమో మీద ఉంటుంది, మీ సర్టిఫికేట్ 10th క్లాస్ మేము ఏదైతే ఉందో దాని మీద ఉంటుంది, చూసి దాని ప్రకారమే రాసేసేదండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ వెరిఫై దగ్గర కూడా అడుగుతుంది, వెరిఫై దగ్గర కూడా మీ యొక్క బోర్డ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ రూల్ నెంబర్ ఉంది కదా, రూల్ నెంబర్ దగ్గర మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, అది రేయండి. ఇక్కడ వెరిఫై దగ్గర కూడా సేమ్ టు సేమ్ హాల్ టికెట్ నెంబర్ని రాసేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు 10th క్లాస్ని మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఆ సంవత్సరాన్ని ఇక్కడ రాసేసేయండి, ఓకేనా. మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ వెరిఫై దగ్గర కూడా ఇవ్వండి. అంతపాటు నెక్స్ట్ చూసుకున్నట్టే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ హయ్యెస్ట్ లెవెల్ ఏంది, మీరు 10th చదివారా, ఓన్లీ మీరు 10th మాత్రమే చదివితే మెట్రికులేషన్మే క్లిక్ చేయండి. ఇంటర్ కూడా చదివితే ఇంటర్మే క్లిక్ చేయండి. ఇంటర్ తర్వాత ఒకవేళ డిప్లొమా చదివితే డిప్లొమే క్లిక్ చేయండి. ఒకవేళ డిగ్రీ చేస్తే కనుక గ్రాడ్యుయేషన్ మీద పెట్టండి. బీటెక్ చేసినా డిగ్రీ చేసినా ఏం చేసినా కూడా గ్రాడ్యుయేషన్ మీద పెట్టండి. ఎంతకంటే ఇంకా ఎక్కువ ఎడ్యుకేషన్ చేస్తే కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పెట్టండి. సో నార్మల్ మీరు ఏం చదివి ఉన్నారు, మీ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏది ఉందో దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి 12వ తరగతి పాస్ అవ్వాలి కాబట్టి 12వ తరగతి లేదా దానిపైన ఇవ్వండి. వెరిఫై దగ్గర కూడా సేమ్ టు సేమ్ అలానే పెట్టేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ అన్నమాట. మీ మొబైల్ నెంబర్ జాగ్రత్తగా ఇవ్వండి, వర్కింగ్లో ఉన్నది ఇవ్వండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, పైన మొబైల్ నెంబరు, కింద ఈమెయిల్ ఐడి, వర్కింగ్లో ఉన్నాయి మాత్రమే ఇవ్వండి. ఇక్కడ పక్కన సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఉంటుంది, ఆ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ అడిగారు కదా, ఇక్కడ అడిగిన దగ్గర ఎంటర్ అయితే చేసేసేయండి. మొబైల్ తడిగితే మొబైల్ దగ్గర, అదేవిధంగా ఈమెయిల్ తడిగితే ఈమెయిల్ దగ్గర ఎంటర్ అయితే చేసేసేయండి. ఓటీపీ ఎంటర్ చేసేసిన తర్వాత పక్కన వ్యాలిడిటీ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ అయితే చేయండి. సో ఈ విధంగా వెరిఫై అయిపోతుంది. మీరు ఈమెయిల్కి పంపించింది ఒక్కోసారి స్పామ్లో కూడా రావచ్చు, మీరు ఒకసారి స్పామ్లో కూడా చెక్ అయితే చేయండి. ఒకవేళ ఇన్బాక్స్లో లేకపోయినా స్పామ్లోనే కంపల్సరీ ఉంటుంది. సో అన్ని జాగ్రత్తగా రాసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఈ రకంగా సక్సెస్ అని చెప్పేసి వస్తుంది, ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో ఈ రకంగా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. అయితే నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి కింద కంటిన్యూ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది కూడా మీరు ఒకసారి చదవండి. అదేవిధంగా కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. కంటిన్యూ క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి డైరెక్ట్గా సైన్ ఇన్ మీద క్లిక్ అయితే చేయండి. అయితే మరి పాస్వర్డ్ చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు మీ యొక్క పాస్వర్డ్ కూడా ఉంటుంది. సో వాటిని ఎంటర్ అయితే చేసేసేయండి. మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉందో పాస్వర్డ్ని మీరు ప్రజెంట్ చేంజ్ చేసుకోవాలి. సో మీకు ఇందాక వచ్చినటువంటి పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా న్యూగా ఒక పాస్వర్డ్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ న్యూ పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే వాళ్ళు ఇక్కడ చెప్పారు, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మినిమం 8 లెటర్స్ ఉండాలి, ఒక స్మాల్ ఉండాలి, క్యాపిటల్ ఉండాలి, దాంతోపాటు ఒక ఆల్ఫాబెట్ కూడా ఉండాలి. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ రకంగా పాస్వర్డ్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ న్యూ పాస్వర్డ్ దగ్గర రాయాలి, దాంతోపాటు కింద కన్ఫర్మ్ దగ్గరకు రాయండి. మినిమం 8 లెటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. రాసేసిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టు సెక్యూరిటీ క్వశ్చన్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదో ఒకటి సెక్యూరిటీ 1 అని చెప్పేసి ఉంది, ఆప్షన్ 1 దగ్గర క్లిక్ చేసి వాట్ సిటీ వేర్ యూ బోర్న్ అని చెప్పేసి ఉంది. అదేవిధంగా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ అని, అదేవిధంగా వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్ అని చెప్పేసి ఉంటుంది. ఏదో ఒకటి ఇందులో ఉన్నటువంటి ఏదో ఒక క్వశ్చన్ అయితే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్ అని చెప్పేసి ఉంది, నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. దాన్ని సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఆన్సర్ నేను ఇక్కడ రాస్తాను. అదేవిధంగా క్వశ్చన్ 2 అని చెప్పేసి ఉంది, క్వశ్చన్ 2 దగ్గర నెక్స్ట్ ఇంకొకటి తీసుకోండి, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ అని, అదేవిధంగా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ బుక్ అని, అదేవిధంగా వాట్ సిటీ వేర్ యూ బోర్న్ అని చెప్పేసి ఉంది. సో నేను ఇక్కడ మీరు ఎక్కడ పుట్టారు, ఏ సిటీలో పుట్టారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంది. సో దాని మీద సెలెక్ట్ చేసుకుని నేను ఎక్కడ పుట్టానో ఆ విలేజ్ పేరు అయితే రాసేస్తాను. సో ఈ రకంగా 2 క్వశ్చన్స్ అయితే పెట్టుకోండి, 2 క్వశ్చన్స్ పెట్టుకుని దానికి సంబంధించినటువంటి ఆన్సర్ రాయండి. రాసేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇది ఎందుకు అంటే రేపటి రోజు మీరు ఒకవేళ మీ పాస్వర్డ్ని మీరు మర్చిపోతే కనుక పాస్వర్డ్ని రీసెట్ చేయాలి అనుకున్నా కానీ మీకు అది ఉపయోగపడుతుంది అనమాట సెక్యూరిటీ క్వశ్చన్ పర్పస్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కొంచెం జాగ్రత్తగా వీటిని సెలెక్ట్ అయితే చేసుకోండి. అన్ని జాగ్రత్తగా రాసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే పాస్వర్డ్ క్రియేటర్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి అడుగుతుంది, ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో దాంతోపాటు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ కొట్టేసి ఇంకోసారి మీరు జస్ట్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఈ రకంగా మీకు డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ అడిషనల్ డీటెయిల్స్ అన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ చూసుకున్నది మీ కేటగిరీ అనమాట, మీ కేటగిరీ ఏంటో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వెరిఫై దగ్గర కూడా దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా నేషనాలిటీ, నేషనాలిటీ దగ్గర మీ యొక్క నేషనాలిటీని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇండియన్ అని చెప్పేసి ఉంది, సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంది, దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాంటాక్ట్ డీటెయిల్స్ ఫర్ అదర్ నేషన్ అని చెప్పేసి అది వదిలేసిన అవసరం లేదు. విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని ఉంది, ఇదేంటి అంటే మీ యొక్క పుట్టు మచ్చ ఎక్కడ ఉందో అని చెప్పేసి మీ 10th క్లాస్ మెమోలో ఉంటుంది, అది చూసి రాయండి. ఒకవేళ మీకు ఎటువంటి మచ్చ లేకపోతే కనుక ఎన్ఏ అని చెప్పేసి పెట్టేసండి, ఎన్ఏ నాట్ అవైలబుల్ అని చెప్పి
కూడా పెట్టండి. నెక్స్ట్ చూసుకున్నది మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక ఎస్ మీద, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఎస్ మీద క్లిక్ చేస్తే కనుక అది ఏ టైప్ కూడా మీరు కింద ఇవ్వాల్సి అయితే ఉంటుంది, ఏం కాకపోతే నో మీద క్లిక్ అయితే చేసేసేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ యొక్క అడ్రస్ అన్నమాట. మీ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే మీ హౌస్ నెంబరు, మీ విలేజు, దాంతోపాటు మీ మండల్ రాసేయండి. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి, అదేవిధంగా మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, దాంతోపాటు మీ యొక్క పిన్ కోడ్ని అయితే రాయండి. అదేవిధంగా పైన ఇచ్చినటువంటి అడ్రస్, ఇక్కడ పైన మీరు ఏ అడ్రస్ ఇస్తారో అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి. అంటే మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే కనుక మీరు ఎస్ మీద క్లిక్ చేశారనుకోండి, మీరు పైన ఇచ్చినటువంటి అడ్రస్ మొత్తం ఆటోమేటిక్లీ కింద పేస్ట్ అయిపోతుంది. ఒకవేళ మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ మీ పర్మనెంట్ అడ్రస్ వేరైతే కనుక మీ ప్రజెంట్ ఉన్నటువంటి అడ్రస్ పైన రాయండి, మీ పర్మనెంట్ అడ్రస్ కింద రాసేసేయండి. సో అందరికి మాక్సిమం సేమ్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ అయితే చేసేసేయండి. సో అన్ని జాగ్రత్తగా రాసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఈ రకంగా సక్సెస్ అని వస్తుంది, ఓకే మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే వన్ టైం రిజిస్ట్రేషన్ డిక్లరేషన్ అనమాట. ఇక్కడ అగ్రీ ఉంది కదా, అగ్రీ మీద బాక్స్ లో టిక్ మార్క్ పెట్టేసి ప్రివ్యూ ఓటీఆర్ మీద క్లిక్ చేయండి. ఈ ప్రివ్యూ ఓటీఆర్ మీద క్లిక్ చేయగానే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో అన్ని జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. ఇక్కడ పైన ప్రింట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది కదా, ప్రింట్ మీద క్లిక్ అయితే చేయండి. ప్రింట్ మీద క్లిక్ చేయగానే ఈ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ యొక్క పీడిఎఫ్ వచ్చేసి మీకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ డిక్లేర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా. సో ఈ డిక్లేర్ మీద క్లిక్ అయితే చేయండి. ఈ డిక్లేర్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా మనకు డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది, ఓకే మీద క్లిక్ అయితే చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే మీ యొక్క డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ డాష్ బోర్డ్ లో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఉంటాయి, మీరు ఎంత అన్ని జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోవచ్చు. ఈ రకంగా చూసుకున్నట్టయితే మీకు లైవ్ ఎగ్జామినేషన్స్ అని కనిపిస్తున్నాయి, దాంతోపాటు అప్లికేషన్స్ అని కనిపిస్తున్నాయి, అదేవిధంగా అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ యొక్క లైవ్ ఎగ్జామ్ లో మనకు ఏమేమి నోటిఫికేషన్స్ ప్రెసెంట్ ఉన్నాయని చెప్పేసి కనిపిస్తున్నాయి అనమాట. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ప్రజెంట్ మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏంటి అని చెప్పేసి కనిపిస్తుంది, కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అని చెప్పేసి ఉంది కదా, ఇదే సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనమాట. సో దీని స్టార్టింగ్ డేట్ వచ్చేసి 8 నుంచి స్టార్ట్ అయింది, లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మే 8వ డేట్ వరకు అయితే అప్లై చేసుకొని ఉందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ మనం చేయాలంటే కనుక ఇక్కడ మనకు అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది. దాని కింద చాలా రకాల నోటిఫికేషన్స్ ఉంటాయి, ఏ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు దానికి అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ప్రజెంట్ చూసుకుంటే మనకు లైవ్ ఎగ్జామినేషన్స్ రెండు కనిపిస్తున్నాయి, అందులో పైన మనకు సిహెచ్ఎస్ఎల్ ఉంది, ఇక్కడ అప్లై ఉంది కదా, అప్లై మీద క్లిక్ అయితే చేయండి. మీరు అప్లై మీద క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి కొంచెం ఈ రకంగా ఇన్స్ట్రక్షన్ అయితే వస్తుంది. సో అన్ని జాగ్రత్తగా చూసుకోండి, అంటే అన్ని క్లియర్ కట్గా ఉండాలి, ఏం లేకపోయినా కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది జాగ్రత్త అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఫిల్ ఫామ్ అని చెప్పిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి, మీకు ఎక్కడ అవసరం ఉంటుందో దాన్ని మాత్రమే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ రకంగా మీరు కిందికి వెళ్ళారంటే లాస్ట్లో మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, నెక్స్ట్ అని డైరెక్ట్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక మనకు పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, ఓకే మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనమాట. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దగ్గర హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఫస్ట్ కనిపిస్తుంది, ఇది మీకు క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత మీ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి ఇవ్వండి. ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్కి ఇంటర్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంటర్ ఇవ్వాలి. ఒకవేళ ఇంటర్ కాకుండా మీకు డిప్లొమా ఉన్నా డిగ్రీ ఉన్నా కూడా మీరు ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఏది ఉంటే దాన్ని అయితే ఇవ్వండి. ఒకవేళ 10th ఉంటే మాత్రం నాట్ ఎలిజిబుల్ అండి, ఇది క్వశ్చన్ అయితే గమనించండి. ఇక ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్వాలిఫైయింగ్ దగ్గర, ఇక్కడ క్వాలిఫైయింగ్ ఏముందంటే కంపల్సరీ దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ అంటే ఇంటరే కాబట్టి ఇక్కడ పైన 12th స్టాండర్డ్ అని చెప్పేస్తుంది, 12th స్టాండర్డ్ మీద క్లిక్ అయితే చేయండి. ఒకవేళ 12th స్టాండర్డ్కి సమానమైనటువంటి ఎడ్యుకేషన్ అయితే కనుక ఇక్కడ ఈక్వాలెంట్ 12th క్లాస్ అని చెప్పేసి ఇవ్వండి, ఓకేనా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈక్యూ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఏంటి అంటే పాస్డ్ అని చెప్పేసి ఇవ్వండి, ఓకేనా, పాస్డ్ అని చెప్పేసి ఇవ్వండి. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఇంటర్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారని చెప్పేసి అడుగుతుంది, మీరు ఇంటర్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఆ సంవత్సరాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ యూటీ స్టేట్ అని చెప్పేసి అడుగుతుంది, మీరు చదివినటువంటి యూనివర్సిటీ ఏ స్టేట్లో ఉంది, ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ అని చెప్పేసిండి. ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ ఇచ్చేసేయండి, అది అక్కడనే ఉంటుంది కదా. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద బోర్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు ఒకవేళ తెలంగాణ వాళ్ళైతే కనుక కింద మీకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంటుంది, ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా, ఇంటర్మీడియట్ అని మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఏపీ అయితే కనుక మీరు ఏపీ అని చెప్పేసి అయితే మీకు కనిపిస్తుంది, జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. ఒకవేళ ఏపీ వాళ్ళకి ఏపీ సెలెక్ట్ చేసుకుంటారు కదా, అప్పుడు మీ ఏపీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ రూల్ నెంబర్ ఉంది కదా, మీ హాల్ టికెట్, ఇంటర్ హాల్ టికెట్ని అయితే మీరు ఇక్కడ రాయండి. అదేవిధంగా పర్సంటేజ్ అండి, ఇక్కడ పర్సంటేజ్ అంటే ఏంటి,
మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందో అంత పర్సంటేజ్ని అయితే రాయండి. మీకు ఇంటర్లో ఎంత పర్సంటేజ్ వస్తుందో అంత పర్సంటేజ్ని రాయండి. ఒకవేళ పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్, సీజీపీ ఇంటర్కి అందరికీ పర్సంటేజ్ ఉంటాయి, మార్క్స్ ఉంటాయి కాబట్టి మార్క్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 846 మార్కులు వచ్చినాయి అనుకుందాం, అప్పుడు మీకు పర్సంటేజ్ ఎంత? 84% అన్నట్టు. ఒకవేళ మీకు 960 మార్కులు వచ్చినాయి, అప్పుడు మీ పర్సంటేజ్ ఎంత? 96%. లేదు ఒకవేళ మీకు 730 మార్కులు వచ్చినాయి అనుకుందాం, అప్పుడు మీకు పర్సంటేజ్ ఎంత? 73%. ఇట్లా మీకు ఇంటర్లో ఎన్ని మార్కులు వచ్చినాయో దాని ప్రకారం పర్సంటేజ్ అయితే రాసేసేయండి. ఓకేనా? ఎంత ఉన్నా అంత జనరల్గా రాసేసేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, ఈ విధంగా సక్సెస్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి వస్తుంది. మీరు ఎక్స్ సర్వీస్ మీద అడుగుతుంది, అయితే ఎస్ లేకపోతే నో పెట్టండి. అదేవిధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరమా అని అడుగుతుంది, వేదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి. అంటే వీళ్ళు ఇప్పుడు ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది, 18-26 or 28 ఉంటుంది కదా, ఈ ఏజ్ కంటే మీకు ఎక్కువ ఉంటే కనుక, అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక మీకు ఎంత? 5 సంవత్సరాలు ఉంటుంది ఎక్స్ట్రాగా. ఓబీసీ వాళ్ళైతే కనుక మీకు 3 సంవత్సరాలు ఉంటుంది. ఒకవేళ మీరు వీటిని వాడుకుంటే కనుక మీరు అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద సెలెక్ట్ అవుతుంది, మీరు ఏ కేటగిరీలో దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు అవసరం లేదు, మేము మాకు వాళ్ళు ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ కంటే తక్కువనే ఉందంటే మీరు అప్పుడు నో మీద క్లిక్ చేయండి. ఓకేనా? నేను ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియోలో ఏజ్ లిమిట్ గురించి కూడా చెప్పాను కాబట్టి మీకు ఇక్కడ క్లారిటీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఎస్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఎస్ మీద క్లిక్ చేసి ఇక నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఈ విధంగా అడిషనల్ డీటెయిల్స్ అయిపోయింది. ఇంకొక నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రిఫరెన్సెస్ అన్నమాట, ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించింది. సో ప్రిఫరెన్స్ ఏముంటుంది? ఏపీకి తెలంగాణకి మీ మీ స్టేట్లోనే మీ మీ పట్టణాల్లోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనది సౌత్ రీజన్ కాబట్టి ఎస్ఆర్ వచ్చేంత వరకు చూడాలి. ఇక ఎస్ఆర్ ఉంది, ఎస్ఆర్ అంటే మన సౌత్ రీజన్. ఇక్కడ ఏపీ వాళ్ళకైతే చీరాల, అదేవిధంగా గుంటూరు అని, తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ అని, అదేవిధంగా కరీంనగర్ అని, దాంతోపాటు వరంగల్ అని చెప్పేసి ఉంటుంది. ఏపీ వాళ్ళకి చూసుకున్నట్టయితే చాలా సెంటర్స్ ఉంటాయి. మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని మీకు దగ్గరలో ఏ సిటీ ఉంటుందో మీరు దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తెలంగాణలో అయితే కనుక 3 సెంటర్స్ ఉంటాయి కాబట్టి 3 సెంటర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ రకంగా జాగ్రత్తగా ఇచ్చేసుకోండి. సో ఈ రకంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రిఫరెన్సెస్ 3 ఇచ్చేసుకున్న తర్వాత మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, మీకు ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో కావాలి, తెలుగులో కావాలన్నా ఇంగ్లీష్లో కావాలన్నా అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ తెలుగు కావాలంటే నెంబర్ 22లో తెలుగు ఉంటుంది. ఇక్కడ వెరిఫై దగ్గర కూడా మీరు తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? జాగ్రత్తగా మిస్టేక్ మాత్రం చేయకండి. అదేవిధంగా మీడియం ఫర్ టైపింగ్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మనకు ఒక పోస్ట్ ఉంది ఎల్డీసీ అని చెప్పేసి, దానికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. మీరు ఇక్కడ టైపింగ్ టెస్ట్ మీకు ఏది కన్వీనియంట్ ఉంటే దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇంగ్లీషే పెడతారు అందరు కాబట్టి ఇంగ్లీషే పెట్టండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఇది ఆల్రెడీ మనం నో పెట్టాం కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టు ఇక్కడ ఫిజికల్ లిమిటేషన్స్ కావాలని అడుగుతుంది. చూడండి, మీకు ఒకవేళ ఫిజికల్ లిమిటేషన్ కావాలని కూడా ఎస్ మీద పెట్టండి, లేదనుకుంటే నో మీద పెట్టండి. ఒకవేళ ఎస్ మీద పెడితే కనుక దానికి సంబంధించినటువంటి మిగతా డీటెయిల్స్ అన్ని మీరు కింద ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే వేదర్ 12th స్టాండర్డ్ పాస్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి ఒకటి అడిగింది. ఇక్కడ ఒక పోస్ట్ ఉంది మనకు డిఏఓ డిఈఓ అని చెప్పేసి. దీనికి ఎవరంటే మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళు మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, ఎంపీసీ స్టూడెంట్లు మాత్రమే వేసుకోవచ్చు. ఒకవేళ మీరు మ్యాథమెటిక్స్ మీరు చదివి ఉంటే కనుక మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి, మిగతా ఏ గ్రూప్ వాళ్ళైనా కూడా మీరు డైరెక్ట్గా నో మీద క్లిక్ అయితే చేసేసేయండి. ఓకేనా? అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఈ రకంగా ఓకే అని చేసేయండి, సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే మీ ఫోటో అప్లోడ్ అన్నమాట. అయితే మీరు ఈ దీన్ని 2 రకాలుగా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు ఒక అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ ద్వారా కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు అప్లై చేసేటప్పుడు మీరు మొబైల్లో అప్లై చేస్తే కనుక మీరు కంపల్సరీ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఈ యొక్క మై ఎస్ఎస్సి అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇందులోనే మీ యొక్క ఫోటోని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి వస్తుంది ఓపెన్ చేయగానే. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, మీ యూజర్ ఐడి పాస్వర్డ్. సో దాంతో అయితే మీరు లాగిన్ అయితే అవ్వండి. ఈ రకంగా టెర్మ్స్ అని అడుగుతుంది, యాక్సెప్ట్ చేయండి. మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా అయితే వస్తుందండి. మీకు ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకు మీరు ఇంతకు ముందు అన్ని ఫిల్ చేశారు కాబట్టి మీకు అది పైన ఆల్రెడీ కనిపిస్తుంది సిహెచ్ఎస్ఎల్ అని చెప్పేసి. ఇక్కడ పైన క్యాప్చర్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూసారా? ఇక్కడ క్యాప్చర్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా మీకు ఇన్స్ట్రక్షన్ చెప్తుంది, మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు మీ ఫోటో ఎలా ఉంటే మీకు యాక్సెప్ట్ అవుతుంది అంటే. మీకు ఇక్కడ ఈ రకంగా ఉన్నా కూడా యాక్సెప్ట్ అవ్వదు, నీట్గా ఉండాలి. స్పెట్స్ పెట్టుకున్న యాక్సెప్ట్ అవ్వదు, మాస్క్ పెట్టుకున్న యాక్సెప్ట్ అవ్వదు, క్యాప్ పెట్టుకున్నా కూడా మీకు యాక్సెప్ట్ అయితే అవ్వదు. ఈ రకంగా సింపుల్గా ఉంటేనే మీకు ఫోటో అనేది యాక్సెప్ట్ అయితే అవుతుంది. సో మీరు ఇక్కడ కింద మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేయనే ఓకే అడుతుంది, ఓకే మీద క్లిక్ చేయండి.
ఈ రకంగా చూసుకోనికైతే ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ నేను కనిపిస్తుంది, ఇక్కడ క్యాబ్ పెట్టుకున్న స్పేర్స్ పెట్టుకున్న, బట్ ఇట్లా మాత్రం మీరు చేయకండి. ఓకేనా, కంపల్సరీ మీరు అన్ని రిమూవ్ చేసిన తర్వాతనే క్యాప్చర్ అయితే చేయండి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్యాప్చర్ మీద, క్యాప్చర్ మీద క్లిక్ అయితే చేయండి. ఈ రకంగా అయితే మీకు కనిపిస్తుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే ఫోటో తీసిన తర్వాత అప్లోడ్ ఉంది కదా, అప్లోడ్ మీద క్లిక్ అయితే చేసేసేయండి. ఈ రకంగా అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ రిటర్న్ ఉంది కదా, రిటర్న్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీరు మీ యొక్క అప్లికేషన్ పేజ్కి వచ్చేసిన తర్వాత ఒక్కసారి ఇక్కడ రిఫ్రెష్ చేయండి. ఈ రకంగా మీరు రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తారంటే మీకు రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్లీ మీకు కింద మీకు అప్లోడ్ చేసినటువంటి మీకు ఫోటో కూడా కనిపిస్తుంది అనమాట. సో కింద చూసుకున్నట్టు మీకు సిగ్నేచర్ ని కూడా మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేయండి. ఇది సైజ్ అనేది మీకు తక్కువ ఉండాలి, మీకు తెలిసిందే దీన్ని ఏ విధంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందో. సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని యొక్క డైమెన్షన్స్ అన్ని కరెక్ట్ ఉండాలి. నేను ఆల్రెడీ మొన్న వీడియో చేశాను, మీరు ఒకసారి చూడండి, లింక్ కింద పెడతాను. వీలైతే ఇంకోసారి స్పెషల్ వీడియో కూడా చేసుకుంటే నేను చెప్తాను. మీరు అప్లోడ్ చేస్తే మీకు అప్లోడ్ అవ్వదు, సిగ్నేచర్ అస్సలు అప్లోడ్ అవ్వదు. కాబట్టి నేను ఒకసారి చేస్తాను, ఇంకోసారి వీడియో చేస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి ఆ వీడియో చూసి మీరు అప్పుడు అప్లోడ్ అయితే చేసుకోండి. ఏం లేదు, ఒక పేపర్ మీద సిగ్నేచర్ పెట్టేసి దాన్ని ఫోటో తీసుకొని దాన్ని సైజ్ తగ్గించుకోవాలి. సైజ్ వచ్చేసి 10-20 KB లోపు అయితే ఉండాలి. అదేవిధంగా దీని డైమెన్షన్స్ కూడా విడ్త్, అదేవిధంగా హైట్ వచ్చేసి 4 సెంటీమీటర్, 2 సెంటీమీటర్స్ అని చెప్పేసి 1 ఉంటుంది. ఇలాగా లేకపోతే కనుక దాన్ని యాక్సెప్ట్ అయితే చేసుకోదు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా చేయండి. సో 2 అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఈ విధంగా సక్సెస్ అని చెప్పేసి వస్తుంది, ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే మీకు ఈ విధంగా ప్రివ్యూ అని చెప్పేసి కనిపిస్తుంది. మీ అప్లికేషన్ మొత్తాన్ని ఒకసారి జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. సో అన్ని కరెక్ట్ ఉంటే కనుక, మీరు ఇదివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉంటే కనుక, ఇక లాస్ట్ లో సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. ఒకవేళ మిస్టేక్ చేస్తే బ్యాక్ అప్ చేసుకోవడానికి సరి చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ అగ్రీ ఉంటుంది, అగ్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని ఈ బాక్స్ లో ఎంటర్ అయితే చేసేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే యువర్ ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ, కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని చెప్పేసి అడుతుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా, ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ని ప్రింట్ అయితే తీసుకోండి. ఈ రకంగా సింపుల్ గా స్టెప్ బై స్టెప్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే వీడియోని ఇంటి వరకు చూసారో మీకు అర్థమైంది అనుకుంటున్నారో, మీరు సింపుల్ గా అప్లై అయితే చేయండి. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు పేమెంట్ ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే ఉండదు, ఓబీసీ వాళ్ళకి కానీ జనరల్ వాళ్ళకి కానీ మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. డైరెక్ట్ గా మీరు మీ కార్డ్ ద్వారా కానివ్వండి, లేదా మీ యొక్క గూగుల్ పే ఫోన్ పే ద్వారా కూడా మీరు అది పే చేసుకోవచ్చు. అదేం పెద్ద కష్టమైనది ఏం కాదు, సింపుల్ గా మీరు అది పే అయితే చేసుకోవచ్చు. పే చేసిన తర్వాత మీకు అప్పుడు ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి వస్తుంది, దాన్ని ప్రింట్ అయితే తీసుకోండి. సో చాలా సింపుల్ గా ఉంటుంది. అక్కడ కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుంది, దాని గురించి మీరేం టెన్షన్ పడకండి. మీ అప్లికేషన్ అందరి సబ్మిట్ అయితే అవుతుంది. ఈ రకంగా ఉంటుంది అనమాట అప్లికేషన్ చేయడము. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇండి వరకు చూసా బ్రో అని చెప్పేసి ఒక చిన్న కాంప్లిమెంట్ కామెంట్ అన్న చేయండి. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.